Thank you.
빠이네. 국주 열받던 때 어찌를 받았네.
వెళ్తున్నానా చూపిటా అదేంటి నాన్న నీకు నాలో పంచ ప్రాణాలు అనే ఒకటి అన్నావు నీకు సెల్ఫోన్ ఒక ప్రాణం కదా నాన్న ఈ ప్రాణంతో పాటు ఇంకో నాలుగు ప్రాణాలు ఉన్నాయి అవేంటివి ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఎంజాయ్మెంట్ ఆపండి నాన్న మీకు మరీ చాలస్యం ఎక్కువైంది అంతే కదా నాన్న మీ యూత్ అంటేనో ఒకసారి చూడండి ఓ ఏంటమ్మా ఇది చాలా బాగుంది అయింది లభించేది మీరిచ్చిందే నాన్న అవునా నేను ఇచ్చింది ఇందాక దానికన్నా చాలా బాగుంది అవును నాన్న దీనికి స్క్రీన్ గార్డ్ చేయించాను ఇదేనా స్క్రీన్ గార్డ్ అంటేను అవును నాన్న వెనకాల ఏంటి ఇంత అందంగా వెనకతోంది బ్యాక్గ్రౌండ్ వేయించాను నాన్న అవునా ఎవరైనా వేయించమని చెప్పారా నీకు లేదు నాన్న మరి కంపెనీ వాళ్ళు ఇది నీకు చెప్పుండరు కదా అయినా ఎందుకు వేయించావు నాకు అనిపించింది కాబట్టి వేయించాను నాన్న మరి ఈ ఫోను 3 లేక 4 సంవత్సరాలు పనిచేస్తుంది కదా ఈ స్క్రీన్ గార్డు ఈ కవర్ వేయడం వలన దానికైనా ఇంకా ఎక్కువ రోజులు పనిచేయడం అందంగా కూడా కనిపిస్తుంది కదా అవునా అలాగే మీ మోడర్న్ డ్రెస్సులో ఇంకా సాంప్రదాయత ఉండేట్లాగా మీరు బట్టలు కట్టుకుంటే ఇంకా అంతా అందంగా ఉంటుంది కదా తర్వాత ప్రొడక్షన్ కూడా ఉంటుంది కదా నాన్న నాకు అర్థమైంది నాన్న నేను ఇప్పుడే వస్తాను తల్లి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు నాలాంటి తండ్రి ఇలాంటి పిల్లలు ఎంతో అర్థం చేసుకుంటే అందరూ చాలా ఆనందంగా ఉంటారు కదా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎ పర్ఫార్మెన్స్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ఒక ప్రముఖ కవి అమృతం కురిసిన రాత్రి చెప్తాడు నా అక్షరాలు విజయశక్తులు వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు ప్రకృతికి సాంప్రదాయతకు ఇల్లు నిలబడ్డానికి సృష్టికి ప్రతి సృష్టికి ప్రతీకగా ఆడపిల్లలు చెప్తారు కాబట్టి సాంప్రదాయ పూర్వకమైనటువంటి దుస్తులు ఏ మాత్రమో ఆడపిల్లల అందాన్ని తగ్గించవు మరింత ఇనుమడింపు చేస్తాయి కాబట్టి భారతీయ సంస్కృతిని విలువలను గుర్తింపును కాపాడుకుందామని తెలియజెప్పే ఈ చిన్న ప్రయత్నం చేసిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మన శివకుమార్ గారికి చిన్నారి లిఖితకు థ్యాంక్ యూ సార్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు వస్తే ఎలా మాట్లాడతారు అనేది ఫస్ట్ చూద్దాం. ఆనందపడతా ఉన్నా. ఇక్కడ చూస్తూ ఉంటే ఎటు చూసినా జనాలే కనపడతా ఉన్నారు. Oh,
త్రిగుణాత్మకమైన ప్రకృతి శక్తికి ప్రతీకయే స్త్రీ. మనిషిలో నిగూఢంగా ఉన్న కోపం, ద్వేషం, అసూయ, పగ, అహంకారాలకు ప్రతీకగా మహిషాసురుడు మనిషిలో ఉన్న రాక్షస భావాలను మాతృమూర్తిలా సంహరించి మనస్సు, శరీరం మరియు ఆత్మలో ఉన్న ప్రతికూలతలను దూరం చేసే శక్తిగా స్త్రీతత్వం ఆవిష్కృతం చేసే దిశగా మా ఈ నృత్య ప్రదర్శన. Thank you.
It embodies dynamic energy responsible for the creation and maintenance of the universe. Furthermore, Shakti manifests in various forms representing the energy of goddesses. These manifestations range from the gentle and benevolent Parvati, consort of Shiva, to the formidable Kali, embodying the force that indicates evil, and Durga, the warrior who vanquishes threats to the universal stability. While some goddesses represent the devastating aspects of Shakti, others symbolize its creative and auspicious powers, such as those associated with nature, elements, music, art, dance, and prosperity. Beyond its divine associations, Shakti also embodies unity in diversity among women. Much like the goddesses who remain united despite their diverse forms, women in India cultural, linguistic, religious and regional backgrounds. This unity in diversity is a distinctive feature of our nation, binding women together in the pursuit of peace and harmony. Moreover, Shakti serves as an embodiment of responsibility in various roles, including those of a mother, daughter, sister, wife and a teacher. Undoubtedly, women are contributing significantly to India's economic growth and prosperity, playing indispensable roles in sustaining the universe's balance. Let us all acknowledge and honor the remarkable collective efforts of this powerful force of women, whose unwavering dedication and tireless work have been instrumental in positively transforming the lives of millions of people around the globe. Thank you. I would like the faculty and the participants here to introduce themselves. Thank you. I, Dr. Vali Nagakumari from MBA department. Dr. V. Nagasirisha from ACA department. Sirisha from civil engineering. Pallavi from civil engineering department. Ramya from CRC. Gautami from IoT department. Sandhya from IoT. This is Susmita from AI and DS. I am Pooja Rani from IT department. Nandini from CSE department. This is Ishwari from IT department. Lalita Pallavi from civil department. Aparna from civil department. Monica from AIDS. Divya Tayashmi from CSE department. Reshma from CSE department. Kandalamma from CSE department. Roja from IT department. This is Shamla from IoT. Indira from IT. Kalyani from ECE. I am Kavita from IT department. Thank you. Nipalaya Parameshi Kamalalaya Shri Karuna Ambura Siddhi Karuna Jatula Do Karuna 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 Do
Thank you.
Thank you.
స్టూడెంట్స్, కంగారు పడకండి, నాది కాదు. రైట్, స్టాల్స్ హ్యావ్ టు బి క్లోజ్డ్. సో ఐ ఎమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై స్టూడెంట్ ఫ్రెండ్స్. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద మార్నింగ్, యు ఆర్ రియల్లీ గోల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థ్యాంక్ ఆల్ మై కలీగ్ ఫ్రెండ్స్ ఫర్ దేర్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ వాంట్ టు మేక్ ఏ స్పెషల్ అనౌన్స్మెంట్. అందరూ వెళ్ళిపోతున్నారు. టుమారో ఈజ్ ఎ హాలిడే, రైట్? డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ఆల్సో ఏ హాలిడే. బట్ 13th ఈజ్ వర్కింగ్ డే. నెక్స్ట్ సెకండ్ సాటర్డే. Sunday is as usual. Monday you need not come to the college. Blended mode classes will be there. Online classes. So, happy Ugadi for 9th. Mangalvaram. Manandaram tiriki budhavaram kalustunnam. Right? Thank you very much. And after the last program, buses will start. టు ఆల్ ది రూట్స్ అందరూ వెళ్ళచ్చు. కానీ ఆడపిల్లలు ఇక్కడ ఉండండి, ముందు మగపిల్లలు వెళ్తారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ గో. రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంజాయ్ ద లైఫ్ ఎట్ బెస్ట్.